హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొలాబి ఛానల్. ఈరోజు నేను సొరకాయ తోటి వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా సొరకాయ ఒకటి తీసుకొని దాని మధ్యలో ఇలా కట్ చేసేసి ఈ తోలంతా ఇలా తీసేసుకున్నాం. ఇలా తోలు తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా తుడుము పట్టేసుకోవాలి. అంతా ఇలా తుడుము పట్టేసుకున్నాం. ఇలా తుడుము పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 రెమ్మలు కొత్తిమీర కట్ట మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అల్లం 1-2 ముక్కలు, కొద్దిగా సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, సోడా, అందులో తుడుము పట్టిన సొరకాయ మిశ్రమం, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, చూసుకొని కలుపుకుందాం. ఇందులో తగినన్ని వాటర్ పోసుకుందాం. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూడండి, కలిపి పెట్టుకుందాం. 1-2 మినిట్స్ అలా ఉండనిచ్చి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కినట్టుంది. ఇప్పుడు సొరకాయ వడలు వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని కొంచెం తీసుకొని ఇలా వేసి మధ్యలో ఇట్లా హోల్ పెట్టేసుకుందాం. హోల్ పెట్టేసుకొని ఇలా వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదండి, సొరకాయ వడలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్.